ప్రకాశం జిల్లా చీరాలలో వ్యాపార సంస్థలపై ఫుడ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. దర్బార్ రోడ్లో నిత్యం రద్దీగా ఉండే రెడ్డి టీ స్టాల్ పై జరిపిన దాడిలో సుమారు 500 కేజీలకు పైగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్న కెమికల్స్ తో కూడిన టీ పొడిని అధికారులు సీజ్ చేశారు. అలాగే ప్రసాద్ థియేటర్ సెంటర్ లో అక్రమంగా ఓ ఇంట్లో ఉన్న టీ పొడితో పాటు కారం ప్యాకెట్లను అధికారులు స్వాధీనపరుచుకున్నారు. వాటిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. అలాగే పలు ఐస్ క్రీమ్ షాపులపై దాడులు నిర్వహించి బాదం పాలు ఐస్ క్రీమ్ ప్రొడక్ట్లను పరిశీలించి శాంపిల్స్ ను సేకరించారు. 100% ఉంది కాబట్టి 10 బస్తాలు సీజ్ చేస్తున్నాం. టీ స్టాల్ లో ఈ కలర్ టీ పొడి అమ్ముతున్నారు అనే ఒక అనుమానంతో మేము విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్, మా ఇన్స్పెక్టర్ గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరరాజ్ గారు కలిసి వచ్చి చూడడం అయింది. చూస్తే అతి దారుణంగా కలర్ కలిపారు. దీంట్లో చాలా ఘోరంగా ఉంది. మామూలు కలర్ ఎక్కడో కొద్దిగా ఎక్కడ కలిపే ఉంది, కానీ దీంట్లో ఈ ఇన్ఫ్యూజన్ నేను అనుకోవడము వాడిన టీ, ఎక్కడన్నా పెద్ద పెద్ద స్టార్ హోటల్లో తెచ్చే వాడిన టీకి కలర్ వేసి అమ్ముతున్నట్టుగా ఉంది. ఇది ఇప్పుడు ఒక 500 కేజీలు ఉంది లోపల. ఇంకా స్టాక్ ఎక్కడ ఉంది, మా స్టాక్ రిజెక్ట్ చేస్తున్నాము. చాలా స్టాక్ ఉంది దగ్గర. విపరీతమైన రద్దీ చీరాల్లో ఉండే అందరూ ఇక్కడ చాలా బాగుంటుంది టీ అని తాగుతున్నారు. ఏంటంటే దీనికి కారణమని మేము చెక్ చేస్తే యాక్చువల్గా చాలా ఘోరంగా ఉంది. ఈ టీ పొడి కంటిన్యూగా వాడితే ఖచ్చితంగా ఉదరకోశ వ్యాధులు, క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. దానివల్ల మేము ఇతని పైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ పైన దాని చట్టపేరకు చర్య తీసుకుంటున్నాము. శాంపిల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపుతాము. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టపేర మేము చర్య